ఇప్పటికే ప్రధాన ప్రింట్ మీడియాను ఎలక్ట్రానిక్ మీడియాను అదుపులోకి తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యూట్యూబర్ల మీద కూడా కన్నేసింది. 2024 ఎన్నికల ఫలితాలను యూట్యూబర్లు శాసిస్తారని, యూట్యూబర్లు బాగా ప్రభావితం చేస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఉన్నది. అందువలనే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు యూట్యూబర్లను కూడా అదుపులోకి తేవాలని, తమ ప్రభావ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ 24న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ 50 మంది యూట్యూబర్లను, యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించేవారిని కలిశారు. 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి యువతీ యువకులు జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. జాతి నిర్మాణం అంటే సైబర్ సెక్యూరిటీ, చిరుధాన్యాలు, చేతి వృత్తుల ప్రచారం అని పైకి చెబుతున్నారు, కానీ లోపల యూట్యూబర్లతో మైత్రి నడపాలని, వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాలని, వారి మీద ప్రభావం చూపాలని, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తమ గ్రూప్లకు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రిని కలిసిన యూట్యూబర్ల పేర్లు బయటకు వచ్చిన వారందరిలోనూ ఉమ్మడిగా ఒక పోలిక ఉంది. వారంతా ఇప్పటిదాకా తమకు ప్రమేయం ఉన్న రంగం గురించి మాత్రమే రాజకీయాలు సంబంధం లేని కంటెంట్ను సృష్టిస్తూ ఇంటర్నెట్లో పేరు సంపాదించుకున్నారు. వీరందరూ ప్రతిభా నైపుణ్యాలు కలిగిన యువతీ యువకులు. వారికి అంతటి విలువను తెచ్చిపెట్టింది వారి విశ్వసనీయత. ఇప్పుడు అదే విశ్వసనీయతను ఆసరాగా తీసుకొని వారిని పావులుగా వాడుకుంటూ ప్రభుత్వం తమ పథకాల గురించి ప్రచారం చేసుకోవాలని చూస్తున్నది. అంటే ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోవడం నేరం కాదు, కానీ తప్పు కాదు, కానీ వారిని ప్రభావితం చేసి వారు రాజకీయ అంశాలు లేకపోతే పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, ప్రజాస్వామ్యము, ఫెడరల్ స్ఫూర్తి వంటి వాటికి వ్యతిరేకంగా వ్యవహరించేలా చేస్తే మాత్రం అది తప్పకుండా తప్పే. మన ఇండియన్ ప్రజాస్వామ్యానికి ఉన్న కోర్ వాల్యూస్ను దెబ్బతీసే విధంగా యూట్యూబర్లు తమ శక్తియుక్తులను ఉపయోగిస్తే మాత్రం దేశద్రోహం చేసినట్లే. భారతదేశంలో యూట్యూబ్ను 46.70 కోట్ల మంది, ఫేస్బుక్ను 30.46 కోట్ల మంది, 40 లక్షల మంది వాడుతున్నారు. ఇవి కాక ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఉండనే ఉన్నాయి. మొదట బీజేపీ ప్రముఖ వార్తా సంస్థలను కొనేయటం ద్వారా జాతీయ స్థాయిలో సమాచార వ్యవస్థను అదుపులోకి తెచ్చుకున్నది అని మనకి ఈ రంగంలో నిపుణులు ఎవరైనా చెప్తారు. తర్వాత డబ్బులకు పనిచేసే పెద్ద ఇంటర్నెట్ యోధులను, సైన్యాన్ని తయారు చేసింది. ఈ ప్రక్రియనంతటిని స్వాతి చతుర్వేది వై అయామెట్రాల్ అనే పుస్తకంలో సూక్ష్మంగా వివరించారు. అధికార పార్టీది ఒత్తోసగా ఈ ట్రోల్ సైన్యాన్ని ముందున్న నడిపిస్తూ నకిలీ వార్తలు ఎంతో దూకుడుగా ప్రచారంలోకి పెడుతూ బీజేపీ ఐటీ సెల్ ఇప్పటికే ఎంతో ప్రతిష్టానని, అప్రతిష్టాన్ని మూటగట్టుకుంది. కానీ ప్రాపగాండా ఒక సంక్లిష్టమైన క్రీడ. దాన్ని ఎక్కువ కాలం చెల్లుబాటు ఉండదు. ప్రజలు దాన్ని ప్రాపగాండాగా గుర్తించగానే దాని శక్తి నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పచ్చ మీడియా ఏ విధంగా విశ్వసనీయతను కోల్పోయి తన సర్క్యులేషన్ను, టీఆర్పీ రేటింగ్ను కోల్పోతున్నదో, బీజేపీ ట్రాలింగ్ సైన్యం కూడా తమ విశ్వసనీయతను కోల్పోయింది. కోల్పోవటం వల్ల కొత్త రెవెన్యూస్ కోసం వెతుక్కుంటున్నారు. ఇది ఇలా ఉండగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో సోదరులు వినీత్ జైన్, సమీర్ జైన్ వారు ఆస్తులను పంచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. వారు మోస్ట్ సక్సెస్ఫుల్ పబ్లికేషన్ అనే విషయం తెలిసిందే. వారు తమ వివక్షత లేకుండా వార్తలు రాసే సంస్థగా కొంత పేరు ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఆ పేరు క్రమక్రమంగా మసకబారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారు ఫ్యామిలీ డిస్ప్యూట్లో భాగంగా ఆస్తులు పంచుకున్నట్లు అధికారికంగా ప్రకటన చేయకపోయినా బాంబే నుంచి వస్తున్న వార్తలు మాత్రము దీనిని ఖరారు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మితవాద శక్తులు మీడియాపై పట్టును పెంచుకుంటున్న విషయం తెలిసిందే మనకి. NDTVని అదానీ కొనుగోలు చేసేశారు. అలాగే న్యూస్ 18ను ముఖేష్ అంబానీ అదుపులోకి తెచ్చుకున్నారు. దాని కింద అంబర్లా ఆఫ్ న్యూస్ ఛానల్స్ రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. మొత్తం మీద ఇవన్నీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్లస్ NDTV ప్లస్ న్యూస్ 18, ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూల మీడియాగా తయారవుతున్నాయి. బీజేపీకి అంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ స్థిరమైన ప్రభుత్వంతో ఎందుకు మనం తగు పెట్టుకోవడం అనేది మీడియా ప్రయత్నం చేస్తున్నది. అయితే తమిళనాడులో పరిణామాలు చాలా విచిత్రంగా ఉన్నాయి.
తమిళనాడులో 140 సంవత్సరాలుగా పబ్లిష్ అవుతున్న హిందూ పత్రిక మితవాదుల చేతుల నుంచి కొంచెం వామపక్ష భావాల వైపు ఉండే వెన్రామ్ ఆధిపత్యంలోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నది. చైర్పర్సన్గా ఉన్న ఇప్పటి వరకు ఇటీవల కాలం వరకు ఉన్న మాలిని పార్థసారథి రాజీనామా చేశారు. ఆమె ఎన్రామ్కి సోదరి అవుతారు. 2016-11 సంవత్సరాల మధ్య కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దినకరణ్ ఎంకే అలగిరి గురించి వార్తలు ప్రచురించిన హిందూ పత్రిక మీద దాడి చేసి హిందూ పత్రిక కార్యాలయాన్ని దగ్ధం చేసిన విషయం కూడా తెలిసిందే. హిందూ వేరే పత్రిక వాళ్ళు చేసిన ఇంటర్వ్యూని పబ్లిష్ చేస్తే దాని మీద ఆగ్రహం చెందిన డిఎంకే కార్యకర్తలు దాడులు చేశారు. అలగిరి అనుయాయులు అనుకుంటాను చేశారు. అక్కడ నిజానికి హిందూ ఏషియా కాలేజ్ ఆఫ్ జర్నలిజం హిందూ ఆధ్వర్యంలో నడిచేది, దానిని కరుణానిధి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిర్వహిస్తున్నారు. అక్కడే హిందూ పత్రిక కూడా నడుస్తుంది. దానితో హిందూ పత్రికకు డిఎంకే ప్రభుత్వంతో కొన్ని ఇబ్బందులు మొహమాటాలు ఉన్నాయి. కాబట్టి ఎన్రామ్ నాయకత్వంలోని ఎడిటోరియల్ టీము డిఎంకేకి అనుకూలంగాను ద్రవిడియన్ సిద్ధాంతాలకు అనుకూలంగా కొంత మారుస్తున్నట్టు కనిపిస్తున్నది. నిజానికి హిందూ పేపర్ మనం క్రమంగా రోజు చదువుతాను, నేను క్రమంగా చూస్తే లెఫ్ట్ షిఫ్ట్ కనిపిస్తుంది, అలాగే ద్రవిడియన్ షిఫ్ట్ కూడా కనిపిస్తుంది, అలాగే బీజేపీ వ్యతిరేకత ఛాయలు కూడా కనిపిస్తాయి. అంటే అవుట్రైట్ వ్యతిరేకత లేదు, కానీ ఛాయ ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక క్రిటికల్గా బీజేపీ విధానాలను క్రిటికల్గా రిపోర్ట్ చేయడం మనకు కనిపిస్తుంది. డిఎంకే నిజానికి అక్కడ యూనియన్ కూడా డిఎంకే కంట్రోల్లోనే ఉంది. హిందూ పేపర్ను డిఎంకే ప్రభావితం చేస్తుందా అన్న అభిప్రాయం కూడా చాలామంది మీడియా నిపుణులు ఉంది. ఆ లేబర్ యూనియన్కు కరుణానిధి కుమార్తె కణిమోడి నాయకురాలుగా ఉంది. చాలా జాతీయ పత్రికలు జాతీయ మీడియా బీజేపీ వైపు మళ్తుంటే హిందూ పత్రిక హిందూ జర్నలిస్టులు కొంచెం లెఫ్ట్ లీనింగ్స్ లేకపోతే ప్రతిపక్షాల వైపు కాంగ్రెస్ వైపు మళ్ళారా అన్న అభిప్రాయం కలుగుతుంది. సెంగోల్ వివాదంలో కూడా హిందూ పత్రిక రాసిన వార్తల వల్ల బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ట కూడా మసకబారింది. ఏదో సెంగోల్కి లేని పవిత్రత ఆపాదించి లేని చరిత్రను సృష్టించి అక్కడేదో తమిళ సంస్కృతికి బీజేపీ గౌరవం ఇస్తున్నట్లు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి గట్టి ప్రయత్నమే బీజేపీ చేసింది. అయితే ఆ ప్రయత్నం ఎదురు తన్నినట్లుగా కనిపిస్తున్నది. ఇప్పుడు హిందూ బోర్డు ఎన్రామ్ అదుపులోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే హిందూ ఫ్యామిలీకి మారన్ కుటుంబానికి మధ్య సన్నిహిత బంధుత్వాలు ఉన్నాయి, లెఫ్ట్ లీనింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ జాతీయ మీడియాలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా బీజేపీ వర్సెస్ అదర్ అపోజిషన్ పార్టీస్ లేకపోతే హిందూ కల్చర్ వర్సెస్ ద్రవిడియన్ కల్చర్ నార్త్ వర్సెస్ సౌత్ అనే భావనలు ప్రజల్లోకి వెళతాయా, అవి వెళ్ళి దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయా, అటువంటి విభజన రావటానికి ఇప్పుడే బీజాలు పడుతున్నాయన్న సందేహాలు వస్తాయి. ఏదైనా ఇవన్నీ కూడా ప్రమాదానికి సంకేతాలే. జస్ట్ దే ఆర్ జస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ను భారత సమాజం భారతీయ సమాజం ఉమ్మడిగా ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతో దానిని బట్టే ఇండియా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.